చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీలోని జనసంచారం లేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారిపై దోపిడీకి పాల్పడే నేరస్తులను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సిటీ పోలీసులకు శ్రీ సిటీ యజమాన్యం ప్రశంస పత్రాలు నగదు పురస్కారాలను అందించింది. స్థానిక ట్రేడ్ సెంటర్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీ సిటీ డిఎస్పీ జగదీష్ నాయక్ చేతుల మీదుగా సిఐ శ్రీనివాసులతో పాటు మొత్తం 18 మంది పోలీస్ సిబ్బంది ఈ పురస్కారాలను అందుకున్నారు. లక్కీగా మన ఏరియాలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏంటంటే ఆడపిల్లలు కావచ్చు, చేసేవాళ్ళు కావచ్చు, ధైర్యంగా పోగొడుతున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన పోలీస్ స్టేషన్కి ఉత్తమ పోలీస్ స్టేషన్ అనే గుర్తింపు రావాలి. మన ఓవరాల్ మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ రావాలి, అది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఉండాలి. దానికి ఎందుకు గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కానీ చెంది రావాలి. ప్లస్ డీజీపీ లెవెల్లో మంది బెస్ట్ అనే గణపతి. శ్రీ సిటీలో ఈ మధ్యకాలంలో కొంతమంది నియర్లీ ఒక 9 మంది, ముగ్గురు ఒక వెహికల్లో ముగ్గురు వస్తూ వీళ్ళు శ్రీ సిటీలో ఈ కొంత మారుమూల ప్రాంతాలు ఉన్నాయి కదా, శ్రీ సిటీలో వనరబులిటీ కలిగిన రోడ్లు ఉన్నాయి. అక్కడ ఈ నార్త్ ఇండియా హిందీ వాళ్ళు కొద్దిగా మూమెంట్స్ వర్క్ అయిపోయిన తర్వాత పోతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఇక శ్రీ సిటీ చిత్తూరు జిల్లా వాళ్ళు కాదు, వీళ్ళు వచ్చి కొంతమంది మాదరపాకం వాళ్ళు ఒక 6 మంది, ఒక 3 తడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వచ్చి ఇక్కడ బండిలో 2-వీలర్లో వచ్చి ఈ మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటా పోతున్న వాళ్ళ దగ్గర కత్తిలు చూపించడము, మొబైల్ ఫోన్లు లాక్కెళ్ళడం అట్లా జరిగింది. సో మేము అంతా కూడా వాళ్ళు సుమారుగా ఒక 5-6 ఒక 8-9 కేసుల వరకు వాళ్ళు ఇట్లా కేసారు. మేము వెంటనే కేసులు రిజిస్టర్ చేయడము. సో మా సిబ్బంది శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ గారు కానీ, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అరుణ్ రెడ్డి, మేము సిబ్బంది అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంది. సో మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ని తీసుకొని సపోర్ట్గా తీసుకొని అని అనలైజ్ చేసి ఇవన్నీ కూడాను వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చూసి వాళ్ళకి మాకు ఐడెంటిఫై అయినారు. మాదరపాకం వాళ్ళు ఒక 6 మంది, మాదరపాకం హరిజనవాడ చెందిన వాళ్ళు తమిళనాడు రాష్ట్రం ఉంది, తర్వాత నెల్లూరు కారూరు అనే విలేజ్కి చెందిన ఒక 3 పిల్లలు చేస్తున్నారని ఐడెంటిఫై అయింది. వాళ్ళకందరికీ కూడాను తీసుకురావడం, ప్రాపర్టీ రికవరీ చేయడము. ఇదే కాకుండా ఆరంభాకం పోలీస్ స్టేషన్లో కూడాను, నాయుడు కుప్పం ఎగుమదరే అనే విలేజ్లో కూడాను ఈ సెల్ ఫోన్స్ కత్తితో దాడి చేయడం జరిగింది. సో వాళ్ళని కూడాను ఐడెంటిఫై అయింది మాకు. సేమ్ ఈ ముద్దాయిలు ఈ తమిళనాడులో కూడాను ఆరంభాకం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేశారు కాబట్టి వాళ్ళని కూడాను ఈ ముద్దాయిల్ని ఇచ్చాము, కేసు ప్రాపర్టీని ఇచ్చాము. సో అతి తక్కువ కాలంలో ఇది డిటెక్ట్ చేస్తాం మేము. సో మా యొక్క గుడ్ వర్క్ని శ్రీ సిటీ యాజమాన్యం గుర్తించి ఈరోజు ఎండీ గారు, గౌరవనీయులు శ్రీ ఎండీ రవిశంకర్రెడ్డి గారు మా యొక్క గుడ్ వర్క్ గుర్తించి అందుకు గాను ప్రశంస పత్ర క్యాష్ రివార్డ్స్.